దేవుని పిల్లలారా, మనం ఉండే ఈ ప్రకృతిని సృజించడానికే కన్న తండ్రి, పరలోకంలో దేవుడు కన్న తండ్రిగా ఆయన రెక్కల కష్టాన్ని మనకివ్వాలని ప్రారంభం ముహూర్తం అంటాం మనం దాన్ని. ఆ ముహూర్త కార్యక్రమంలో కోట్లాది దేవదూతలతో వాళ్ళ కీరింతల చేతనులతో తన కన్న పిల్లలు ఉండాలన్న ఈ లోకాన్ని సృజించిన ఆ వాతావరణాన్ని చూస్తుంటే వింటుంటే ఒళ్ళంతా మనకు పులకించాలి. నిజమే అండి, అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత నిరీక్షణ దేవునికి మన పైన. మనమున్న ఈ లోకాన్ని కలిగించటానికి ఆయన చేసిన ఆ ముహూర్తం ఎంత వైభవోపేతంగా ఈ విశ్వంలో లేక ఈ యూనివర్స్గా ఈ ప్రకృతిని సృష్టించటంలో ఆయన చూపిన ఆనందం అనంతం అని చెప్పాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా మనం ఆయన గురించిన తెలుసుకోవటం మనకు చాలా అవసరం. ఎవరైనా మన అడ్రస్ అడుగుతారు, మన పుట్టు పూర్వోత్తరాలు అడగకుండా ఉండలేరు. కానీ నా తండ్రి ఈ దేశాన్ని పరిపాలించే ఒక రాజును లేదా ఒక దేశాన్ని పరిపాలించే ప్రధాన మంత్రిను మనం చెప్పుకోవలసినంత అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మనలను కన్నది ఎవరో కాదు, సాక్షాత్తు సర్వేశ్వరుడు. ఆయన పిల్లలు అని మనం చెప్పుకోవటానికి గర్వపడాలి. దేవుని విశ్వం గురించి, ఆయన సృజించిన ప్రకృతి గురించిన ఒక అవగాహన ఈరోజు చదువుకున్న మీ అందరికీ తెలియాలి. ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత శాస్త్రవేత్తలు 40 సంవత్సరాల క్రితం చికాగోలో కూడుకున్నారు. వాళ్ళంతా అక్కడ కూడుకున్న మహాశాస్త్రవేత్తలంతా ఎన్నో దినాలు చర్చించిన తరువాత వారు ఒక ప్రకటన వెలువరించారు. ఏటా ప్రకటన సారం అంటే, ప్రపంచానికి మానవాళి మెదడుకు అందని మహాసంగతులు 5 ఉన్నాయి. వాటిని ఎంత కాలం తర్వాత అయినా ఎంత మహాశాస్త్రవేత్తలు పుట్టినా తెలుసుకోలేనివి ఆ 5 అని వాళ్ళు నిర్ధారించారు. 1 కాలం. కాలచక్రం అన్నాం, కాలగమనం అన్నాం, రేపన్నాం, నిన్నన్నాం, ఒక వారం అన్నాం, ఒక నెల అన్నాం, ఒక ఏడాది అన్నాం, బ్రతుకు కాలం అన్నాం, ఎన్నెన్నో పేర్లు పెట్టి పిలుస్తున్న ఈ కాలం ఉందే, అది దాని ప్రారంభం, దాని ముగింపు, దాని ఉనికి మనకు తెలియదని ఒప్పుకున్నారు. 2 ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా తెలుసున్నారేమో, మీరు కూడా ఆలోచించండి. 2 తెలియని సంగతి మరొకటి వెలువరించారండి, అదేంటో తెలుసా? ఒక మహాశక్తి ఉందయ్యా, దేవుడు అనడానికి వాళ్ళు ఇష్టపడరండి. శాస్త్రవేత్తలు దేవుడు అనే పదాన్ని వాడరు, దేవుణ్ణి నమ్మరు కనుక. ఒక మహాశక్తి ఉందయ్యా, సూపర్ పవర్ అన్నారు దాన్ని. ఆ శక్తి ఇన్ని గ్రహాలను తిప్పుతుంది, ఇన్ని కోట్ల నక్షత్రాలను పరుగులు తీయిస్తుంది, సూర్యుని మండిస్తుంది, భూమి లోపల మంటలు రేపుతుంది, మానవ కళ్యాణానికి ఋతువులను కలిగిస్తుంది, అందుకు భూమిని తిప్పుతుంది, సూర్యుడిని కదిలిస్తుంది. ఇదంతా
ఏదో ఒక మహాశక్తి వలన జరుగుతుంది. ఆ శక్తులకు పేర్లు పెట్టేసుకున్నారు వాళ్ళు. దాని ఆరంభం, దాని ముగింపు, దాని ఉనికి మనకు తెలియదు. మూడోది పదార్థం, మ్యాటర్ అన్నాడు ఇంగ్లీష్లో దాన్ని, మ్యాటర్. మీరు కూర్చున్న ఈ నేల ఉంది, దానిని మట్టి అంటారు, ఇసుక అంటారు, ఏదేదో ప్రాంతాలను బట్టి మనం మాట్లాడతాం. కానీ మనం కూర్చున్న ఈ నేల ఏ పదార్థం? అది దేనితో చేయబడిన పదార్థం? మీరు కూర్చున్న కుర్చీలు ప్లాస్టిక్తో చేశారు అంటారు, మీరు కూర్చున్న బరకాలు ప్లాస్టిక్స్తో చేశారు అంటారు, మీరు వేసుకున్న బట్టలు చెట్ల నుండి తీశారు అంటారు. ఈరోజు ఈ మైకులు, ఈ స్టాండ్లు, ఈ లైట్లు, వాటికి ఉపయోగించిన మ్యాటర్ పదార్థం ఇనుము, అది మట్టి నుండి తీశారు అంటారు. మట్టి నుండి ఎన్నో బయటకు వచ్చాయి, వజ్రాలు వచ్చాయి, వైడూర్యాలు వచ్చాయి, రక్తరాసులు వచ్చాయి, గ్రానైట్స్ వచ్చాయి, మార్బల్స్ వచ్చాయి, రంగురాళ్ళు వచ్చాయి. కానీ ఈ పదార్థం, ఈ మట్టి అనే ఇసుక రేణువు ఎలా వచ్చింది? అసలు ఏంటది? దేంతో చేసింది? దీనికి పండే గుణం ఉంది. అదిగో కనిపిస్తుంది తెల్లవారే భగభగా మండుతున్న సూర్యగోళం. అసలు ఏంటది? ఒక మంటేస్తే ఆ కట్టెలు ఉన్నంత వరకే కాలుతుంది, ఆ బొగ్గు ఉన్నంత వరకే మండుతుంది, ఆ గ్యాస్ ఉన్నంత వరకే ఫైర్ అవుతుంది, ఆ తర్వాత బూడిద, ఆ తర్వాత శూన్యం. కానీ మన శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము 1500 కోట్లుగా సంవత్సరాలుగా మండుతున్న సూర్యగోళంలో మండే పదార్థం ఎక్కడ నుండి ఊరుతుంది? వెలిగి 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 ఫిలమెంట్ కాలిపోయి లైట్ ఆరిపోతుంది, కాలి 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 కాలిపోయి బూడిదైపోతుంది. కడకు ఇనువు అయినా కరిగించే స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే ఇనప రాళ్ళు నీళ్లుగా ఎర్రగా ప్రవహిస్తుంటుంది కరిగిపోయి. అలాంటిది ఆ నక్షత్రాల్లో మండే పదార్థం ఏంటి? మనిషి ఆకలిని తీర్చే పండే ఈ నేల పదార్థం ఏంటి? సూర్యుల్లో ఉన్న పదార్థం ఏంటి? చంద్రుల్లో ఉన్న పదార్థం ఏంటి? మ్యాటర్. ఇది కూడా మనకు తెలీదు. ఒకటి కాలం తెలీదు, రెండు శక్తి తెలీదు, మూడు పదార్థం తెలీదు, నాలుగు అనంతమైన ఆకాశం. ఈ అనంతమైన ఆకాశంలో దీని అంచులేటి? దేనితో చేయబడింది? అసలు ఏముంది అక్కడ? ఏమైపోతుంది అక్కడ? దాని వెనుకున్నదేటి? దాని ముందున్నవే సరిగ్గా చూడలేకపోతున్నాం. హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తరువాత 1500 కోట్ల కాంతి సంవత్సరాల వెనుకున్న నక్షత్ర రాశులను మనకు చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు. 1500 కోట్ల కాంతి సంవత్సరాల వెనుకున్న అతి పురాతనమైన నక్షత్ర మండలం, స్టార్స్, ఓల్డ్ స్టార్స్ గెలాక్సీ అన్నారు దాన్ని. ఇంకా ఇలాంటి హలుగు హబుల్ టెలిస్కోపులు నువ్వెన్ని కనిపెట్టి ఎంత దూరానికి చూస్తున్నా అనంతమైన ఆకాశంలో ఇంకా నక్షత్రాలు కనబడుతున్నాయి. దీనంతు ఎక్కడా? ఆకాశం తెలీదు, కాలం తెలీదు, శక్తి తెలీదు, పదార్థం తెలీదు, ఆకాశం తెలీదు. చివరిగా ఇంకొకటి తెలీదు మనకన్నారు, అదేంటో తెలుసా? పని. పని ఎవరి పని? ఏమి పని? ఎలాంటి పనిది? ఒక బొమ్మను చేస్తే ఏ శిల్పి చేశాడు అని అడుగుతాం, ఒక బొమ్మను గీస్తే ఏ ఆర్టిస్ట్ గీశాడు అని అడుగుతాం.
బుద్ధ విగ్రహాన్ని ఎవరు చేశారో అడుగుతాం, తాజ్మహల్ని ఎవరు కట్టారో అడుగుతాం, పిరమిడ్స్ను ఎవరు నిర్మించారో అడుగుతాం. చైనా చుట్టూ కట్టబడిన ఈ భారీ గోడ, ఈ నిర్మాణం ఎవరిది అని అడుగుతాం. కానీ అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఎవరి పని, ఈ పని ఎవరిది తెలీదు. కాలం తెలియదు మనకు, శక్తి తెలియదు మనకు, పదార్థం తెలియదు మనకు, ఆకాశం తెలియదు, అంతరిక్షం మనకు తెలియదు, పని తెలియదు. ఒప్పేసుకుని చేతులు ఎత్తారు శాస్త్రవేత్తలు, మాకు తెలియదు. అవును, వాళ్ళు మనుషులు కనుక వారికి తెలియదు. మనిషి చేసిందైతే మనిషి చెప్పగలడు, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. టీవీకి ఒక మాన్యువల్, విసిడీ ప్లేయర్కి ఒక మాన్యువల్, ఒక కంప్యూటర్కి ఒక మాన్యువల్, ఒక బ్రిడ్జ్ నియమించినప్పుడు దానికి ఒక మాన్యువల్, ఎగిరే విమానానికి ఒక మాన్యువల్, పరిగెత్తే లారీకి బస్కి ఒక మాన్యువల్ ఉంటుంది. పొరపాటు జరిగితే దాన్ని చూసిన తర్వాత బాగు చేస్తారు వాళ్ళు. కానీ ప్రకృతికి ఉన్న మాన్యువల్ ఏంటి? మనిషి చేసింది కాదు ఇది, ఇది మనుషుల చేతి పని కాదు. ఇది అక్కడి నుంచి బైబిల్ ఆరంభమైంది. ఎంత ఆశ్చర్యమండి బైబిల్! ఈ బైబిల్ని నేను ఎందుకు నమ్ముకున్నానో చెబుతున్నాను. కాకమ్మ కథలు చెప్పే ఈ పుస్తకాన్ని నేను నమ్మలేదు. అది నమ్మాలి అంటే నాకు నమ్మకాన్ని కలిగించగలిగిన మహాజ్ఞాన గ్రంథమై ఉండాలి. శాస్త్రవేత్తలనే నమ్మని నేను, శాస్త్రాలనే నమ్మని నేను బైబిల్ను నమ్మాను అంటే అది ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అది మనుషులాడే కళ్ళబుల్లి మాటలు కావవి, అవసరాలకు మనుషులు చేసే పనులు కావవి. ఒక మత పుస్తకం కాదు అది, మహాజ్ఞాన గ్రంథం. అది కాండం. బైబిల్ ఆరంభమైంది మొదటి పుస్తకం, 66 పుస్తకాలతో ఆరంభమైన ప్రారంభ పుస్తకమే ఆది కాండం. ప్రారంభ అధ్యాయం, ప్రారంభ పదం చూడండి ఎలా ఉందో, ఆదియందు టైం, కాలం. శాస్త్రవేత్తలు తెలియదని చేతులు ఎత్తిన కాలం ఆదియందు. తర్వాత వాళ్ళకు తెలియనిది పవర్, శక్తి, మహాకర్షక శక్తి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు. కాలము తెలియదన్నావు, కాలానికి ప్రారంభించాడు ఆదియందు. శక్తి తెలియదన్నావు, దేవుడు. పదార్థం తెలియదన్నావు, భూమి. అంతరిక్షం తెలియదన్నావు, శూన్యం, ఆకాశం. పని తెలియదన్నావు, కలిగించెను. ఈ 5 సంగతులు తెలియదన్న మానవ ప్రపంచానికి దేవుడు ఆరంభించిన జ్ఞాన గ్రంథములోని మొదటి మాట ఇది. ఆదియందు టైం, కాలం, దేవుడు సూపర్ పవర్, భూమి పదార్థం, ఆకాశములను అంతరిక్షం, సృజించెను పని. వీటి జోలికి రాకురా చిట్టి కన్నా నీకు తెలీదు, నీ మెదడులో నరాలు చిట్లిపోతాయి. అది నా పని, ఇది నా పని. భారత హేతువాద సంఘ అధ్యక్షుడు 1990లో రావిపూడి వెంకటాద్రి, దేవుని నమ్మరు వీళ్ళు, నాస్తికులు, హేతువాదులు, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించనన్న పచ్చి అబద్ధంతో ప్రారంభమైంది బైబిల్ అన్నాడు. అప్పుడు నేనేమని ఉత్తరం రాశానో తెలుసా? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించనన్న పదం శాస్త్ర ప్రపంచానికి అతీతంగా నిరూపించటానికి నేను సిద్ధంగా ఉన్నాను, పోటీకి వస్తావా? వస్తాను అన్నాడు. ఎప్పుడు చెప్పు?
1990 May 1st. Very good. Ra. 1990 విజయనగరం జిల్లా సిటీలో శాన్ఫోర్డ్ మైదానం. నీలాగే అశేషమైన జనం చేరారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణాల నుండి జనం. పెద్ద బహిరంగ పోటీ ఆరంభమవుతుంది. ఒకడేమో బైబుల్ రైట్ అంటున్నాడు, ఒకడేమో బైబుల్ తప్పు అంటున్నాడు. ఈ మజా మనం చూడాలి అనుకున్నారు వాళ్ళు. న్యాయమూర్తులు వేదిక మీద కూర్చున్నారు. రావిపూడు వెంకటాద్రి అని బిల్ల బంట్రోతు పిలిచాడు. కోర్టు పక్కి ప్రజాకోర్టు ఇది కనబడాడు. ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఒక చీటీ ఇచ్చాడు జడ్జికి. ఆ చీటీలో ఏముందో తెలుసా? హార్ట్ అటాక్తో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని ఉంది అందులో టెలిగ్రామ్లో. పీడి సుందర్రావు అని పిలిచారు నన్ను. ఇలాంటి జయధ్వానాల మధ్య వేదిక ఎక్కాను. ఏడి రావిపూడి ఎప్పుడు భయపడ్డాడు. అందరి లాంటి సువార్తికుణ్ణి మత ప్రచారకుణ్ణి అనుకున్నాడు బాబు. అందరిలా విదేశాలకు వెళ్ళి అడుక్కు తెచ్చుకునే డబ్బుతో మీటింగులు పెడుతున్నాను అనుకున్నాడు. అందరిలాగా డబ్బుతో ట్రాక్టర్లు పెట్టి డబ్బిచ్చి పాస్టర్లను చెడగొట్టి సంఘాలను పాడు చేసి మైదానాన్ని నింపడానికి రాజకీయ నాయకులుగా జనాన్ని పశువులుగా తోలుకొచ్చేవాడు అనుకున్నాడు రావిపూడి వెంకటాద్రి. పీడి సుందర్రావు అలాంటి వాడు కాడు. మైదానంలో ఎన్నో ఆటోలున్నాయి, ట్రాక్టర్లున్నాయి, కారులున్నాయి, సైకిళ్ళున్నాయి, స్కూటర్లున్నాయి. ఏ ఒక్కరికైనా నయా పైసా ఇచ్చానేమో అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి. లేదు, నాకెక్కడది డబ్బు? ఎక్కడ దొంగిలించాలా, లేక అమెరికా వాడిని అడుక్కోవాలా, ఆస్ట్రేలియా వాడిని భిక్షపడగాల? ఛే, ఒక ఇండియన్గా భారత పౌరునిగా నాకున్న స్వాతంత్రం ఏంటో తెలుసా? ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తాను. నా దేశ గౌరవాన్ని నేను నిలబడతానే తప్ప తలక మాసిన వాళ్ళలా విదేశాల మెట్ల మీద గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తినేవారిలా అడుక్కునేవాడు కాడు పీడి సుందర్రావు. అమెరికా డాలర్కి, ఇంగ్లాండ్ పౌండ్కి, జర్మన్ మార్క్కి లొంగిపోయేవాడు కాదు పీడి సుందర్రావు. మహాజ్ఞానానికి ప్రతినిధి భూమి మీద కన్న తండ్రి కలలను పండించటానికి ఆయన గర్భాన్న పుట్టిన బుద్ధుని కొడుకు పీడి సుందర్రావు. డబ్బు కమ్ముడు పోతే ఎందుకండి ఆ జీవితం? తెలీదు మానవుడికి ఏ విషయం తెలీదండి. ఈరోజు శాస్త్రవేత్తలను 2007 నుంచి ఎలాంటి విప్లవ శంఖాన్ని పూరించారో మీరు చూడొచ్చు. ఒక ఐజక్ న్యూటన్నా, ఒక చార్లెస్ డార్విన్నా, ఒక కార్ల్ మార్క్స్నా, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ మట్టి కరిపించాను. బైబిల్ కాపీ చేసిన మిలియన మహనీయులు దొంగలు అని నిరూపించాను. ఒక 4 గోడల మధ్య ఎక్కడో కూర్చొని చెప్పలేదే, నేను మీడియాలో ప్రకటించాను. ఒక్కడు కూడా ఈరోజు వరకు నా ముందు నిలవలేకపోయారు. బైబిల్ ప్రతిష్ఠండి అది. బైబిల్ గొప్పతనం. మనుషులు ఊహించి రాసిన పుస్తకం కాదు ఇది, కథల పుస్తకం కాదు ఇది. ప్రేమన దేవుని పిల్లలారా, క్రైస్తవులు అని మీరు చెప్పుకోవటానికి తలనెత్తుకోండి వేళ. నేను క్రైస్తవుని గుండె మీద చేయ వేసుకుని చెప్పండి. మనం నమ్ముకున్న పుస్తకం సాక్షాత్తు దేవుడు రాయించిన పుస్తకం. మీరు నమ్మాలి.